సర్వ మానవాళి రక్షకుడు దయామహుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా జరిగాయి. బాపూజీ కళామందిర్లో అఖిల భారత క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో క్రిస్మస్ ఆధారిత ప్రార్థనలు జరిగాయి. ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ మూడింటిని పంచింది యేసయ్య. ఆయన రక్తాన్ని చిమ్ముతూ కూడా మనం ఆనందంగా ఉండాలి, మనమంతా శాంతిమతమైన జీవితాన్ని గడపాలి అని ఆయన రక్తాన్ని కూడా దారిపోసిన దేవాది దేవుడు మన యేసయ్య. అలాంటి యేసయ్య నామంలో ఈరోజు మనమందరం ఇక్కడ ఒక దగ్గర చేరి రేపు జరగబోయే ఆయన పుట్టినరోజు అతి పవిత్రమైన రోజు పండగని మనమందరం సంతోషం సుఖం అనుభవిస్తూ సంతోషంగా గడుపుకోవడానికి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పేదలైన క్రిస్టియన్స్ అందరూ కూడా సంతోషంగా పండగని జరుపుకోవాలని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుకలు ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన శ్రీకాకుళంలో ఉన్న స్మశాన వాటికి 17 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఎస్టిమేషన్లు వేయించి చుట్టూ ప్రహరీని కూడా నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.